నమస్తే, వెల్కమ్ టు జిఎన్ఎన్ స్పెషల్ అప్డేట్స్. సాధారణంగా చేపల ధర అందరికీ అందుబాటులో ఉంటుంది. అయితే ఓ రకం చేపలకు ఏకంగా బంగారం రేంజ్లో ధర ఉంటుందంటే నమ్ముతారా? జపాన్లో ప్రజలు సీ ఫుడ్ను ఎంతో ఇష్టంగా తింటారు. అక్కడి మార్కెట్లలో వివిధ రకాల చేపలు ఉంటాయి. రుచిని, పోషక విలువలను బట్టి సదరు చేపల రేట్లు ఉన్నాయి. వీటిలో ప్రసిద్ధ ఉనాగి చేపలు కూడా ఉన్నాయి. ఇది ఈల్ ఫిష్. ఈ రకం చేపలను మంచినీటిలో పెంచుతారు. ప్రత్యేకత ఏమిటంటే జపాన్లో దీని ధర బంగారంతో సమానం. 2018లో ఈ చేప కిలోకు $35,000 అమ్ముడైంది. అక్కడ బంగారం ధర కూడా ఇంచుమించు దానికి సమానంగా ఉంది. జపాన్లో ప్రజలు ఈల్ ఫిష్ని చాలా ఇష్టపడతారు. కొన్నేళ్లుగా ఇది ప్రజలకు ఇష్టమైన ఆహారం. హోటళ్ళు, రెస్టారెంట్లో ప్రతి సంవత్సరం సుమారు 50 టన్నుల ఈల్ చేపలు అమ్ముడవుతాయి. తూర్పు ఆసియాలో లభించే ఈ చేప పిల్లలు మంచినీటిలో పెంచుతారు. ఒక సంవత్సరం తర్వాత అవి అమ్మకానికి విలువైనవిగా మారుతాయి. ఈ చేపలు జపాన్లో చాలా ఖరీదైనవి. ఎందుకంటే 1980 తర్వాత వాటి సంఖ్య 75% క్షీణించింది. దీనికి పెద్ద కారణం ఏంటంటే ప్రజలు తమకు అవసరమైన దానికంటే ఎక్కువ మొత్తంలో చేపలను పట్టారు. రెండవ కారణం వాటి పెంపకం ఖర్చు. మార్కెట్లో విక్రయించే ఇతర జంతువులు పెద్దయ్యాక పట్టుకోగా ఈల్ చేప పిల్లను పట్టుకొని పెంచాలి. వాటికి పశుగ్రాసం, గోధుమలు, సోయాబీన్, చేప నూనె వంటి ఆహారం ఇస్తారు. ఇందుకోసం చాలా ఖర్చు అవుతుంది. వాటిని చాలా జాగ్రత్తగా పెంచాలి. ఒక చేప ఏదైనా జబ్బు బారిన పడితే దానితో పాటు ఉన్న చేపలన్నీ చెడిపోతాయి. ఈల్ ఫిష్ పిల్లలను పెరగడానికి 6 నుంచి 12 నెలల సమయం పడుతుంది. దీని తర్వాత వాటిని పొడవు ప్రకారం విభజించి విక్రయిస్తారు. ఇక్కడి నుంచి సాధారణ ప్రజలకు, హోటళ్లకు, రెస్టారెంట్లకు వాటిని అధిక ధరకు కొనుగోలు చేస్తారు. జపాన్లో ఒక పండుగ సందర్భంగా ఈల్ ఫిష్ తినే సంప్రదాయం ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ టీవీ.